हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल चिन्नी व्लॉग्स। अंदर बहुनारा? नेन मीरंदर कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु। मन चैनल गनुक कोत्तगा एवरैना चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि। सब्सक्राइब चेसुकोवडमे कादु पक्कन उन्न बेल ऐकान् कूडा मीरु क्लिक चेसिनट्लयिते मन वीडियोस కొత్తగా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా గానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు మన వీడియోస్ ఏది కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు మీతోటి మంచి వీడియో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, నాకు డెలివరీ డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు నేను ఏది కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోలేను కదా. అందుకని కొంచెం ముందుగానే దానికి కావాల్సిన హాస్పిటల్ బ్యాగ్ అనేది, నేను అన్ని ఏ వస్తువులు కావాలనేది నేను కొంచెం సర్దుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమేమి సర్దుకుంటాను, అసలు నాకు యూజ్ అయ్యే వస్తువులు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ముందుగా మన దగ్గర ఏమేమి వస్తువులు ఖచ్చితంగా ఉండాలో నేనైతే మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే చూడండి, ఇది కరోనా టైం కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ శానిటైజర్ అనేది ఖచ్చితంగా వాడాలి. కాబట్టి నేనైతే మాస్క్ శానిటైజర్ ఎప్పుడు చూసినా నా బ్యాగ్లో వేసుకొని ఉంటాను కదా ఫ్రెండ్స్. శానిటైజర్ ఆడో ఇచ్చిన మర్చిపోయిన చూడండి ఫ్రెండ్స్, శానిటైజరు అంటే ఇదైతే నా దగ్గర ఉన్నది ప్రస్తుతానికి చిన్నది. మేము అప్పటిలోపు మళ్ళీ ఇంకొకటి పెద్దది శానిటైజర్ బాటిల్ అనేది కొనుక్కుంటాం ఫ్రెండ్స్. చూడండి, శానిటైజర్ అయితే పక్కా ఉండాలి, ఎందుకంటే కరోనా టైం, మనం జాగ్రత్త తీసుకోవాలి కదా. ఖచ్చితంగా మాస్కులు అయితే నేను ఒకటేసారి రెండు మూడు మాస్కులు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, రెండు మూడు మాస్కులు కూడా నేను పెట్టేసుకున్నాను. ఇంకా మెయిన్గా అసలు ఏం కావాలి అనేది, మనం వెళ్ళాలి అంటే హాస్పిటల్కి ఖచ్చితంగా మనం ఫస్ట్ నుంచి చూపించుకున్న రిపోర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి నేను రిపోర్ట్స్ కూడా ఎప్పుడు నాతోటే ఉంచుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి రిపోర్ట్స్, నావి ఫస్ట్ కాడ నుంచి కూడా ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రిపోర్ట్స్ చూడండి ఫ్రెండ్స్. నేను మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు 8th మంత్లో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు బ్లడ్ అయితే చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, 8.9 గ్రామ్స్ అయితే ఉంది. మళ్ళీ తర్వాత బ్లడ్ టెస్ట్ 9th మంత్లో చేయించుకుంటే నాకు 11 గ్రామ్స్ అనేది బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇవైతే నా హాస్పిటల్ రిపోర్ట్స్ ఫ్రెండ్స్. ఇవైతే ఖచ్చితంగా నేనైతే మర్చిపోకుండా వీటిని మాత్రం పెట్టుకోవాలి. నేనే కాదు, ప్రెగ్నెంట్ తోటి డెలివరీకి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ అనేవి ఎటు వెళ్ళినా ఖచ్చితంగా క్యారీ చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చూపించుకునేది ప్రైవేట్లో అయినా మేము గవర్నమెంట్లో డెలివర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మాతా శిశు కార్డ్ అయితే ఉంటుంది కదా, మనకి కేసీఆర్ గారు మనకి ప్రొవైడ్ చేశారు కదా, ఫ్రీ సర్వీస్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మనం ఫ్రీగా అనేది మంచిగా జాగ్రత్తగా మనం సేఫ్ చూసుకోవాలి, తక్కువలో అయిపోవాలి, చాలా సేఫ్గా అయిపోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ని మనం సపోర్ట్ చేయడం అనేది చాలా మంచిది. కాబట్టి నేనైతే ఈ మాతా శిశు కార్డును అయితే ఖచ్చితంగా నాతో పాటు దగ్గర అయితే ఉంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే నేను డిగ్రీ చదివేటప్పుడు తీయించుకున్నాను ఫోటో, చూడండి. సో దీంట్లో అయితే మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఉంటాయి కదా. మనం ఈ కార్డుని తీసుకొని వెళ్ళినట్లయితే మనకి డెలివరీకి మన డీటెయిల్స్ అన్నీ రాసుకొని కూడా దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ విధంగా మనకి ఏమేమి టెస్ట్లు చేశారు ఏంటనేవి, ఈ కార్డ్స్ మాత్రం, రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ మాత్రం కంపల్సరీగా మనతో పాటు హాస్పిటల్ బ్యాగ్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి సర్దుతున్నానో చూడండి. నెక్స్ట్ మనతో పాటు వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ బయట ఎవరెవరు, కరోనా టైం కదా, ఎవరెవరో ఎక్కడ చేతులు పట్టుకుంటారో తెలియదు కదా, ఖచ్చితంగా ఒక బాటిల్ అయితే దగ్గర ఉంచుకోవడం అయితే సేఫ్ ఫ్రెండ్స్, కరోనా టైం కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి.
ఇవి రెండు కూడా దగ్గర ఉంచుకోవాలి. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ దగ్గర ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవైతే మెడికల్కి సంబంధించిన మన ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం హాస్పిటల్ బ్యాగ్లో అన్నీ సర్దేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అన్నీ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా డ్రెస్సెస్ విధాలు డ్రెస్సెస్ అయిపోతేనేమో నేనేమేమి సర్దుతాను అసలు బ్యాగ్లో అనేది నేను మీతో చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుందో. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే ఈ రిపోర్ట్స్ కానీ ఏదన్నా ఒక రెండు మూడు జతలు బట్టలు క్యారీ చేయాలన్నా కానీ మనకి ఈ హ్యాండ్ బ్యాగ్ ఈ సైజు ఉన్నట్లయితే మనకి కొంచెం బాగా యూస్ఫుల్ అవుతుంది. వాటర్ బాటిల్ కానీ ఏదన్నా ఒక తినడానికి ఏమైనా ఫ్రూట్స్ వేసుకోవడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా. అందుకనేసి కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే నేను హాస్పిటల్ కోసం అనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకోటి ఏంటంటే చూడండి నేను బ్యాగ్ అయితే సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాగ్లో ఏమేమి కావాలి వస్తువులు అనేది నాకు తెలిసిన వరకు అయితే నేను కొన్ని సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఏమైనా మర్చిపోయాను అని అనిపిస్తే వీడియో ఖచ్చితంగా మీరు అందరూ స్కిప్ చేయకుండా చూసి నాకు ఇంకా ఏమైనా యూజ్ అవుతాయా సిస్టర్ మీరు ఇది మర్చిపోయారని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో కూడా నాకు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి నేను ఒక టవల్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బేబీ పుట్టగానే మనం బేబీని ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఏదన్నా ఒక క్లాత్ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఈ టవల్ అయితే ఒక టవల్ అయితే తీసుకున్నాను. ఈ టవల్ నేను పెడుతున్నాను. నాకు కూడా అంతగానం తెలియదు కాబట్టి నేను ఏమైనా మర్చిపోయాను అనుకుంటే సిస్టర్ మీరు ఇది మర్చిపోయారు మీకు ఇది కూడా హాస్పిటల్ బ్యాగ్లో ఇంపార్టెంట్ అని మీకు అనిపించినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అదైతే తీసుకెళ్ళడానికి చూస్తాను ఫ్రెండ్స్. చూడండి టవల్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నైటీ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నార్మల్ డెలివరీ అవుతుందో సీజర్ అని అవుతుందో మనకి తెలియదు కాబట్టి నేనైతే నైటీలు అయితే ముందే కొని పెట్టుకున్నాను కొన్ని. చూడండి బాగున్నాయా ఫ్రెండ్స్. నేను ఒక మూడు నైటీలు అయితే కొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ నైటీలు అయితే కూడా నేను బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఏంటంటే బేబీకి అంటే అప్పటికప్పుడు మనం ఏమి కొనలేము కాబట్టి మెత్తగా ఉండే క్లాత్లు ఏవైనా కానీ మనం శారీస్ కానీ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా అవి మనం ఏవైనా మెత్తగా ఉండేవి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బేబీని అందులో పడుకోబెట్టడానికైనా మనకి బాగా యూజ్ అవుతుంది కదా. చూడండి మెత్తగా ఉండే క్లాత్ని అయితే మనం ప్రిఫర్ చేయడం మంచిది కాబట్టి నేనైతే కాటన్ క్లాత్ మా అత్తయ్య శారీస్ ఉన్నాయి నేను అయితే అవి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. చూడండి నెక్స్ట్ బెడ్షీట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బెడ్షీట్స్ అనేవి ఒక నాలుగు తీసుకుంటే బాగుంటుంది. నేనైతే బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ బెడ్షీట్స్ అయితే నేను చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి కూడా. ఇదును బెడ్ మీద పరిచింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా. నేను ఒక రెండు మూడు బెడ్షీట్స్ అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళకి మనకి కూడా యూజ్ అవుతుంది కదా. వాళ్ళు అక్కడ పడుకోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉండకుండా బ్యాగ్లో నేను రెండు బెడ్షీట్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే నేను డైరెక్ట్ ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు కొన్ని డ్రెస్సెస్ అయితే కావాలి కాబట్టి నేను కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకొని పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇటు రావాలంటే కుదరదు కదా. అందుకని ఒక నాలుగైదు డ్రెస్సులు కూడా రెగ్యులర్గా వేసుకోవడానికి అంటే ఎటైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని నేను ఆ డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ శారీస్ కూడా ఒక రెండు మూడు వెయిట్లెస్
కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాయైతే నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దేనికైనా ఉపయోగపడుతుంది అనేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చీర అయితే నాకు పెళ్ళిలో నలుగులో మా పెద్దమ్మ కూతురు మా అక్క పెట్టింది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా రాణి కలర్ అంటారు కదా అది. నాకైతే ఈ చీర అంటే బాగా ఇష్టం, చాలా బాగుంటుంది. మా అక్క బ్లౌజ్ కూడా మా అక్కే స్టిచ్ చేసింది, మా అక్క టైలర్ కూడా చేస్తుంది. చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రెండ్స్ ఈ చీర చూడండి ఫ్రెండ్స్. ఇదేంటంటే మాకు ఇది ఎంగేజ్మెంట్ శారీ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, లైట్ వెయిట్ శారీ, రెడ్ కలరు. బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. తక్కువ వెయిట్లో ఉంటాయి కదా, నాకు వెయిట్లెస్ శారీస్ అంటే బాగా ఇష్టం. ఇక తర్వాత ఉపయోగపడుతుంది అని అనేసి నేను ఒక రెండు మూడు శారీస్ అయితే కూడా ఇందులో పెట్టుకుంటున్నాను బ్యాగ్లో. మళ్ళీ అటు నుంచి ఇటు రావడం అయితే కుదరదు కాబట్టి. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది కూడా ఇదైతే మా నాన్నమ్మ తీసుకుంది శారీ. ఇది కూడా వెయిట్లెస్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మఫ్లర్ ఆడ పెట్టిన, మఫ్లర్ దొరకట్లేదు నాది. మఫ్లర్ ఫ్రెండ్స్, మర్చిపోయేది ఇది. మఫ్లర్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చలి పెడుతుంది కదా, ఖచ్చితంగా మనం మఫ్లర్ అనేది యూజ్ చేయాలి కాబట్టి మఫ్లర్ అనేది తీసుకున్నాను. మేము బేబీ కోసం అయితే ఏమి కూడా తీసుకోలేదండి. ఎందుకు అని అంటే అలా తీసుకోకూడదు అనేసి చెప్పారు పెద్దవాళ్ళు, అందుకని మేము ఏవి కూడా తీసుకోలేదు. అందుకని నాకు సంబంధించింది ఇవి కూడా ఓల్డ్ కాబట్టి నేను ఇవైతే పెట్టుకుంటున్నాను బ్యాగ్లో. బేబీ కోసం అయితే ఏ ప్రోడక్ట్స్ కూడా అసలు మేము తీసుకోలేదు. పుట్టాక కూడా ఎవరు చూసి మేము వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ నేనైతే. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా, సో ఇవి ఫ్రెండ్స్ నేను హాస్పిటల్ బ్యాగ్ కోసం బ్యాగ్ ప్రిపేర్ చేసుకున్నావైతే దీంట్లో నేను ఏమైనా మర్చిపోయానని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మనకి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చెప్పండి నేను ఏం మర్చిపోయాను. సిస్టర్ మీకు ఇవి యూజ్ అవుతాయని మీరు చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా అవి కూడా నేను నాతో పాటు తీసుకెళ్తాను ఫ్రెండ్స్. డెలివరీ కూడా చాలా మంచిగా నార్మల్ డెలివరీ జరగాలని ప్రే చేయండి. బేబీ కోసం నా కోసం కూడా మీరందరూ ప్రే చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. డెలివరీ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానా షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. నేను డెలివరీ బ్లాగ్స్ కూడా నేను ఖచ్చితంగా తీసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ప్రతీది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. మన వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.